జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఆయనకి అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు, ఢిల్లీలో పడిగాపులు, ఢిల్లీలో జనసేన టీడీపీ మన ఏదైతే మన టీటీడీ సంబంధించి మన తిరుపతికి సంబంధించి బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ సీటు కోసం ఆ సీట్ని అడగడం కోసం ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి రకరకాల వ్యక్తులు రకరకాల సంస్థలు రకరకాల పేపర్లు వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటే వెళ్ళియండి. కానీ ఎవరైతే మాట్లాడారో ఎవరైతే ఈ విష ప్రచారాన్ని చేశారో ప్రతి ఒక్కళ్ళకి చెంపలు పగిలేట్టుగా నేను ఒక సమాధానం వచ్చింది. అదేంటంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళటం జరిగిందని చెప్పి స్వయంగా అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా మన జేపీ నడ్డా గారు కూడా దాన్ని ట్వీట్ చేయడం జరిగింది, ఐ హావ్ ఇన్వైటెడ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తా ఒక నేషనల్ లెవెల్ లీడర్స్ ని కలిసినప్పుడు మన ఏపీ తరఫున ఏం మాట్లాడాలి, మనకు ఉన్నారు కదండి 22 మంది ఎంపీలు కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి అన్నారు, ఆ తర్వాత మరి 3 ఎంపీలు ఉన్నారు మన ప్రతిపక్షానికి, వాళ్ళు ఎవరు కూడా మన ఈ రోజు మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి వీటి మీద వాటిని మర్చిపోయి వాళ్ళ స్వలాభాల కోసమో లేదంటే వాళ్ళ అధ్యక్షుల్ని వాళ్ళ ప్రసన్నం చేసుకోవడం కోసమో ఆ భజనలు చేసుకుంటూ కూర్చుంటున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏ ఒక్కళ్ళు మాట్లాడకపోయారండి. కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన విజయవాడలో జరిగిన సమావేశం, మంగళగిరిలో జరిగిన సమావేశం కానీ, అక్కడ మాకు వచ్చిన అభ్యర్థులు కానీ, మా ఇన్ఛార్జీ తరఫున వచ్చిన రిక్వెస్ట్లు కానీ, ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుని ఆయన ఆ రోజు రాసుకోవడం జరిగిందండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది నేను రాసుకుంటున్నాను, వీటిని అమలు చేస్తాను, అమలు చేయలేని పక్షంలో ఎందుకు దీనికి అడ్డంకులు ఏంటని మేము తిరిగి చెప్తానని చెప్పి చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. రైతులు ఒకటే కోరారు, మా రాజధాని సంబంధించి చిన్న చిన్న కన్ఫ్యూజన్లు ఉన్నాయి, మీరు మొదటి నుంచి కూడా అమరావతి వైపే ఉన్నారు, రైతుల పక్షాన ముఖ్యంగా రైతుల పక్షాన ఉన్నారు, మామూలు అసలు మేము మిమ్మల్ని అడిగే హక్కు మాకు లేకపోయినా కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, దయచేసి మా అమరావతిని కానీ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కానీ మీరు కాపాడండి, రైతులను కాపాడండి అని చెప్పి కోరినప్పుడు ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. ముందు నుంచి జనసేన ఎప్పుడు కూడా రైతుల పక్షమే అని చెప్పడం జరిగింది. ఢిల్లీలో కూడా నేను ఈ మాటను ప్రస్తావిస్తాను, బీజేపీకి సంబంధించి కూడా ఒక స్టాండ్ తీసుకుంటాను, వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా మీకు మాట నేను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా జనసేన పార్టీ తరఫున ఉన్న కొంతమంది ఎవరైతే ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ కొంతమంది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు పోలవరం ప్రస్తావించడం జరిగింది, పోలవరం ఎత్తు తగ్గించేస్తారని చెప్పి వాటి ఫండ్స్ విషయంలో కానీ వాటిని ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆయన రాసుకుని ఈ రోజు మనకి ఏదైతే ఢిల్లీ వెళ్ళారో ఆ ఢిల్లీలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. మీరు అనుకున్నట్టు కేవలం తిరుపతి ఎలక్షన్ గురించో లేదంటే తిరుపతి ఎలక్షన్ లో సీట్ తీసుకోవడం కోసం గురించో వీటి కోసం అయితే అక్కడ ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదండి. మన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ముఖ్యమైనవన్నీ కూడా మన క్యాపిటల్ గురించి, పోలవరం గురించి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా 800 గుడులు మరియు దేవతా విగ్రహాలు పగలగొడటం జరిగింది, రథాలు తగలబెడతాం జరిగింది, వీటి గురించి ఏవైతే మన రాష్ట్రాన్ని అట్టుడుగిస్తున్నాయో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వీటి గురించి మాట్లాడటం వెళ్ళిన వ్యక్తి మీద ఇప్పటి వరకు మీరు రాసుకున్న విష ప్రచారం అంతా కూడా ఒకేసారి బ్లాస్ట్ అయినట్టు అయ్యిందండి. ప్రజలు వాళ్ళని లైవ్ చూశారు, వాళ్ళు తెలుసుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన రాష్ట్ర నాయకులు ఏం చెయ్యాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎలాంటి క్లారిటీ తీసుకోవాలని చెప్పి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూసి మనకి ఇప్పుడున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూసి నేర్చుకోవాలని చెప్పి అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ సాగిందండి. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రయాణించి మీరు అన్నట్టు తిరుపతి బై ఎలక్షన్ దానికి సంబంధించి ఒక కమిటీ ఇక్కడ మన రాష్ట్ర స్థాయిలోనే ఒక కమిటీ వేయడం జరుగుతుంది జనసేన బీజేపీ కలిపి. ఆ కమిటీలో ఆటు బోర్డ్ మనకి ఏవైతే మన ఆన్ఫోన్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయో ఆ రెండు కూడా డిస్కస్ చేసి ఎవరైతే బాగుంటుంది, కేవలం మాకేంటంటే జనసేన పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ సమగ్రత కోసం ఉన్న పార్టీ అండి, కాబట్టి ఎవరు గెలిస్తే తిరుపతి ఎలక్షన్ లో తిరుపతి ప్రజలకు కానీ అక్కడ ఉన్న ప్రజలు ప్రాంత ప్రజలకు కానీ మంచి జరుగుతుంది. తిరుపతి ఒక ప్రశిష్టత ఎవరు కాపాడగలరు అనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి మీకు సంయుక్తంగా కంబైన్డ్ ఒక అభ్యర్థిని నిలబెడతాం జరుగుతుందండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.